పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలను ఇచ్చాపురం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. కవిటి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ్ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములకు తెలుగు జాతి రుణపడి ఉంటుందని అన్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల ఆశయసాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కడియాల పద్మప్రకాష్, అధికారులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ రాజలక్ష్మి, వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రమేష్, అధికారులు పాల్గొన్నారు. కంచిరి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే వేడుకల్లో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పల కృష్ణారావు, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గల కారణం మన పొట్టి శ్రీరాములు గారే అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఆయన చేసినటువంటి త్యాగ ఫలితమే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనందరికీ కూడా ఈ రకమైన దిక్సూచి. ఆయన ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ పోరాటం, ఆయన చేసినటువంటి ఆమర నిరాహారదీక్ష, ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి, సుమారు 56 రోజులు ఆయన చేసినటువంటి ఆమర హరిజనోద్ధరణకు అత్యంత కృషి చేసిన వ్యక్తి, దేశభక్తిని చాటి చెప్పిన మహనీయుడు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మూలపురుషుడైన నేడు పొట్టి శ్రీరాములు గారి 121వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాటి సమావేశానికి